हेलो अंडी, गुड मॉर्निंग, बागुन्नारा? वेलकम टू माय चैनल वाल्ड ऑफ वुमन। ईरोजु टापिक एंटंटे ओक कविता। जनरल गा नेनु कविता कोसम ओक संदर्भानी चेप्ता कदा, कानी ईरोजु संदर्भानिकि तगिनट्लुगा कविता रासानु। आ कविता देनि गुरिंची अंटे, मनं ओक्कोक्कळ्ळं मन कैरियर नि ओक्को रकंगा सेलेक्ट चेसुकुंटां, चूस चेसुकुंटां। కొంతమంది జాబ్ సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది బిజినెస్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇట్లా రకరకాలుగా ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాం। వాళ్ళ కెరీర్లో కొన్ని టార్గెట్స్ కూడా పెట్టుకుంటారు। ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కష్టపడుతూ ఉంటారు। సో టాపిక్ అదే। నేనైతే నా కెరీర్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, నా టార్గెట్ ఏంటి, దానికోసం నేను ఎలా కష్టపడుతున్నాను అనేది ఈరోజు ఒక కవిత రూపంలో చెప్తాను। మామూలుగా చెప్పేస్తే అందరిలాగా బాగుంది కదా, నా కెరీరే కవిత। ఆ కవిత రూపంలోనే నా కష్టాన్ని కూడా చెప్తాను। నేనైతే నా పుస్తకంతో రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారా నా కవిత వినడానికి? ఓకే। నా కళ నిండా 100 ఏళ్ల కళలు, కళలకు దిష్టి తగలని ఎక చుక్కను పెట్టే పొద్దు కోసమే వేచి ఉన్నాను కళలను కంటూ। కలలకు వేసే వలలను వెతుకుతూ ఒంటరిగా దాటాను దారులు, గమ్యం తీరం చేర్చేటి నావకు దిక్సూచి చూపే దారుల బారులు తరగవు। గురే తప్పని బాణాల కోసం గురిపెట్టి వేసాను అడుగులు, కలలను కన్న కనులకు కానుక విజయమనే బహుమతి చూపగల రోజు రాకకై రంగవల్లిలా ముస్తాబయ్యా। ఈ కవితని సేమ్ యాజ్ ఇట్ ఇస్ మా ఆయనకి వినిపించాను, కింద నుంచి పైదాకా చూశాడు, బాగుందా అని అడిగాను, మళ్ళీ అదే చూపు, బహుశా అర్థం కాలేదేమో, పర్వాలేదు, ఒకవేళ మీకు కూడా అర్థం కాకపోతే నా శ్రమంతా వృధానే కదా, నా కవితకి అర్థం కూడా చెప్తాను। నా కళ నిండా 100 ఏళ్ల కళలు, నాకు జీవితాంతం కవితలు రాస్తూ ఉండాలని ఉంది। కళలకు దిష్టి తగలని ఎక చుక్కను పెట్టే పొద్దు కోసమై వేచి ఉన్నాను కళలను కంటూ। నా కవితలు వాటి విజయాన్ని కలిసే ఉదయం కోసం ఎదురు చూస్తున్నాను। కళలకు వేసే వలలను వెతుకుతూ ఒంటరిగా దాటాను దారులు, కవితల కోసం పదాలను అన్వేషిస్తూ ఎన్నో పుస్తకాలను చదువుతూ ఉన్నాను। గమ్యం తీరం చేర్చేటి నావకు దిక్సూచి చూపే దారుల బారులు తరగవు। నా గమ్యాన్ని దగ్గర చేసే సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఎంత వెతికినా దొరకటం లేదు, పైగా దూరం తరగటం లేదు। గురే తప్పని బాణాల కోసం గురిపెట్టి వేసాను అడుగులు, నా వీడియోస్ పైన యాడ్స్ చూడాలి అనే దానికి గట్టిగా శ్రమిస్తున్నాను। కళలను కన్న కనులకు కానుక విజయమనే బహుమతి చూపగల రోజు రాకకై రంగవల్లిలా ముస్తాబయ్యా। నా కవితలు విజయం సాధించి ఆ విజయాన్ని వాటికి బహుకరించే రోజు రావాలని ఇలా రోజు మీ ముందు కనపడుతున్నా। నా కవితకి అర్థం చెప్తాను అని మళ్ళీ ఇంకో కవిత చెప్పినట్టు అనిపిస్తుంది కదా, నాకైతే అలాగే అనిపిస్తుందండి। పోని ఇంకోలాగా చెప్పి చూడమంటారా నా కవితకి అర్థం ఏంటి? వద్దా, సరేలే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం కవిత సంగతి। సరే, ఇంతకీ నీ అవతారం ఏంటి అని మీకు డౌట్ వచ్చిందా? అదేం లేదండి, నేను యాక్చువల్గా నిన్నే ఈ వీడియోని షూట్ చేశాను, మా శివాన్ష్ ఏం చేశాడో తెలియదు, మొత్తానికి వీడియో అయితే డిలీట్ అయిపోయింది। ఈ వీడియోని ఎలాగైనా సరే ఈరోజు పోస్ట్ చేయాలి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5:30కే నేను అలారం పెట్టుకుని లేచాను। నేను లెగిస్తే మా వాడు ఒక్క పావు గంట కూడా పడుకోడు, ఒక్కడే కంపల్సరీ లేచిపోతాడు। సో నా వీడియో ఈరోజు కూడా కష్టం అయిపోతుంది షూట్ చేయటము అని చెప్పి గబగబా ఎలా ఉంటే అలా వచ్చేసి డాబా మీదకి నేను షూట్ చేశాను। అఫ్కోర్స్ ఇది కూడా నా కష్టంలో భాగమేను, అది మీకు తెలియాలి అని చెప్పి నా కష్టం కొంచెం షేర్స్ చేయండి, లైక్స్ చేయండి, నచ్చితేనే, మర్చిపోకండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్।